చాలా మంది లైట్ గా బ్లైండ్ గా మనం అలాగే తెలుసుకొని కొంచెం వాక్యం తెలియకుండా కొంచెం వాక్యం తెలిసి కొంచెం డౌట్ కుండా నాకు రక్షణ ఉందియా లేదా కొంచెం మంది నా పాపమన్నీ నేను చేసిన తప్పులన్నీ దేవుడు క్షమించారా కాదా అను కొంచెం మందికి డౌట్ ఉంది ఇది మనం చాలా ప్రాముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడిన ఈ వాక్యం ద్వారా మీరు తప్పకుండా
యేసు ప్రభు మిమ్మల్ని క్షమించుంటారు. ఆయన ద్వారా రావాల్సిన రక్షణ యేసు ప్రభు ద్వారా మనకు దేవుడు ఇస్తారు కదా ఒక వరప్రసాదంగా, ఆ రక్షణ మీలో ఉంది, ఆ రక్షణలో మీరు పెరగాలి అని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం నానా, స్తోత్రం, 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 స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసయ్య మీ నామంలో చేరిన అక్కడ ఉంటాను. ఈ వాక్య ప్రకారం మా మధ్యలో మీరు దిగి ఉండారు, మా మధ్యలో మీరు ఉంటారు ప్రభా. ఈ వాక్య పరిచర్య, లార్డ్ యు బ్లెస్ ఆల్ ద పీపుల్ హూ ఆల్ ఆర్ గోయింగ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. బ్లెస్ దమ్ ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. చాలా ప్రాముఖ్యంగా రక్షణ, సాల్వేషన్. సాల్వేషన్ మీన్స్ బైబిల్ ప్రకారం, బైబిల్లో వాక్య ప్రకారం మీరు చదివినైతే కొలీషియన్స్ కొలీసి గ్రంథం 1:14 వాక్య ప్రకారం రిడెంప్షన్ ఉంది. రిడెంప్షన్ ఇలా విడుదలని ఉంది. రక్షణ, విడుదల అన్ని ఒకటే. కానీ రక్షణ మూడు చోటింది మనం విడుదల పొందుకోవాలి. డెలివరెన్స్ ఫ్రమ్ 3 థింగ్స్. 1, ఫ్రమ్ సిన్. 2, ఫ్రమ్ ది సిన్ఫుల్ బాడీ. 3, ది సిన్ఫుల్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. 1, యేసు ప్రభు మన పుట్టినప్పుడే వాక్య ప్రకారం దావీదు చెప్పారు, నేను పుట్టినప్పుడే పాపంలో పుట్టినాను. సో ఈ పాప శరీరం నుండి మనం రక్షణ పొందుకోవాలి. పాప శరీరం రక్షణ పొందుకోవాలైతే నా పాపం నుండి మన నేనేం చేసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. సో ఫస్ట్ నేను చేసిన తప్పుల అన్నింటిని నేను రక్షణ పొందుకోవాలి. 1. 2, ఈ పాప శరీరం, ఈ శరీరం ఉండే వరకు తప్పులు పాపములు మమ్మల్ని వెంబడి వస్తుంది. సో ఈ శరీరం, ఇట్ ఇస్ ఫ్లెష్, ఈ సిన్ఫుల్ బాడీ. సో రెండో విషయం, ఈ శరీరం విడుదల పొందుకోవాలి. ఈ పాప శరీరం రక్షణ నేను పొందుకోవాలైతే ఫస్ట్ పాపం నుండి నేను విడుదల పొందుకోవాలి. మూడో విషయం, ఈ ప్రపంచమే పాపంలో పడిపోయింది ఉంది 1 యోహాన్లో. యోహాన్ చెప్తారు ది ఎంటైర్ వరల్డ్ అండర్ ద స్లేవరీ ఆఫ్ దిస్ డెవిల్ నుంచి, సైతానికి బానిసలా పోయింది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం నుండి విడుదల పొంది మనం ఎక్కడ వెళ్ళాలి, దేవుడి సన్నిధికి మనం వెళ్ళాలి. సో ఇది మీరు చాలా బాగా ప్రాముఖ్యంగా గమనించాలి. రక్షణ, రక్షణ మీన్స్ విడుదల. అందులో బైబిల్లో మీరు చదివినప్పుడు యేసు ప్రభు ఈ ప్రపంచంలో వచ్చి చాలా మంచి మంచి కార్యం చేసినారు, అద్భుత కార్యం చేసినారు. అందరికీ దేవుడు యేసు ప్రభు అద్భుతం గురించి మాట్లాడాలైతే మనకు టైం ఉండదు. ఆయన ప్రపంచంలో వచ్చి పరలోకంకు లేదా పరదీసికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. మనం అందరూ కూడా మన ఆయనతో వెళ్ళాలి ఆయన ఇష్టపడినారు. కానీ ఆయన వెళ్ళినప్పుడు ఒక్కరితోటే పరలోకం పరదీసికి పోయినారు. ఎవరైతే యేసు ప్రభు పక్కనే ఇద్దరు సిలువలో వేలాడినారు కదా, సిలువలో వేలాడలేదు వాళ్ళు, వాళ్ళు చంపే సిలువలో వాళ్ళు చచ్చిపోలేదు. యేసు ప్రభు మాత్రం ఫస్ట్ మరణించారు. గమనించాలి, రెండు పక్కం సిలువలో కొట్టబడిన వాళ్ళు, వాళ్ళ మరణం రాలేదు కాబట్టి వాళ్ళు మోకలు నీ ఏం చేస్తున్నారు, కొట్టి చంపేస్తున్నారు. కానీ అందుకు ముందు ఒక్కరు యేసు ప్రభుతోడు ప్రార్థన చేస్తారు, మీరు పరది మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేసినారు, నా తోడును ఉంటాను. చాలామంది ఇది అనుకుంటు లాస్ట్ మినిట్లో నేను బ్యాప్టిస్ అవద్దు ఏమొద్దు, లాస్ట్ మినిట్లో నేను ఈ సిలువలో ఒక దొంగ వెళ్ళకపోయినా నేను కూడా వెళ్తున్నాను కొంతమంది ఆలోచనలు ఉంటారు. నా ప్రియులారా, ఆయనకి సత్యం బయలుపరచబడలేదు. ఆ సిలువలో ఆ దొంగకు యేసు ప్రభు గురించి ఎక్కువ విన్నారు కానీ కరెక్ట్గా వాక్యం చెప్పబడలేదు. మనకో వాక్యం తెలుసు, వాక్యం తెలిసి యేసు ప్రభు రక్తం మన పాపాలన్నీ యేసయ్య రక్తం ద్వారా మనకు క్షమాపణ ఉంది, యేసయ్య ద్వారా మనకు క్షమాపణ ఉంది మనకు తెలిసి మన లాస్ట్ మినిట్ వరకు రక్తంలో కడుగబడి నీళ్ళ ద్వారా బాప్టిస్మ్ పొందుకలేదైతే, పరిశుద్ధాత్మ వాగ్దానం చేసినారు కదా మన దేవుడు వాగ్దానం యోవేలు 2:23-24 అపొస్తలుల 2:17-18 ఈ రెండు వాక్యం ఉంది. లాస్ట్ డేస్ లో, చివరి కాలంలో నా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద నేను పంపిస్తాను చెప్పిన ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిన ఆ వాగ్దానమైన
ప్రసాదం అయితే ఆ గిఫ్ట్ అయిన ఆ పరిశుద్ధాత్మ పొందుకలేదైతే మనం పరలోకం పోవాలైతే చాలా కష్టం. సో నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నీళ్లు బాప్టిజం పొందుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఏమిటి? అపొస్తలుల 2:38 మీరు బాగా చదవండి, అది చాలా క్లియర్ గా ఉంది. ఫస్ట్ విషయం మన మారు మనసు పొందుకోవాలి. మారు మనసు అయితే నేను చేసిన తప్పుల తప్పును ఒప్పుకోవాలి, అదిదా మారు మనసు. చాలా మంది ఏమడుగుతారైతే నేను చాలా తప్పు చేసినాను కానీ యేసు ప్రభు నన్ను క్షమించారా కాదా నాకు డౌట్ ఉంది. నేను అది క్లియర్ గా చెప్తాను. ఎవరెవరికి డౌట్ ఉందో వాళ్ళ కోసమే ఈ వాక్యం. చాలా మంది చర్చకు నేను రెగ్యులర్ గా వెళ్తాను, నేను బైబిల్ కూడా చదువుతాను. కారణం నేను పుట్టి పెరిగినది చర్చ్లో, క్రిస్టియన్ ఫ్యామిలీలో. సో నాకు ఎలాగే ఈ రక్షణ గురించి, నేను రక్షణ పొందినానా కాదా నాకు అనుమానం ఉంది. మీకు అనుమానం ఉన్నప్పుడు నేను చెప్తాను మీరు రక్షణ పొందుకోలేదు. రక్షణ మీరు పొందుకోవాలంటే మొదటి విషయం యోహాను 17:17 ప్రకారం యేసు ప్రభు చెప్తారు, మీ సత్యం ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా పవిత్రం చేయండి, మీ మాటలే సత్యం. దట్ ఇస్ పవర్ ఇన్ ద ట్రూత్. ఎవరు ట్రూత్, ఎవరు సత్యము? యోహాను 14:6 ప్రకారం యేసు ప్రభు చెప్పినారు, నేనే సత్యం. సో యేసయ్య మాటల ద్వారా మనకు ఫస్ట్ పవిత్రం వస్తుంది. సో యేసయ్య ఆయన వాక్యం మనం ఫస్ట్ వినాలి. ఇప్పుడు మీలో చాలా మందికి యేసు ప్రభు వాక్యం మీకు తెలుసు, బాగా బైబిల్ బాగా తెలుసు, మీరు చదువుతారు, కొంచెం చెప్తారు, యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడారు. కానీ ఇది అన్ని మాట్లాడినారు చెప్తారు, కానీ కొంతమందిలో పాపం విడిచిపెట్టకుండా ఆ పాపములే ఉంటారు. సో ఈ పాపమని నేను విడిచిపెట్టాలైతే, ఇప్పుడు సిగరెట్ మీ చేయిలో ఉంది, కింద పడైనా పడేస్తావు, కానీ పాపం మమ్మల్ని పట్టుకుని ఉంది, నన్ను పట్టుకుని ఉంది. నేను కొంచెం పాపం చేస్తాను, తప్పులు చేస్తాను. కొంతమంది యవనస్తులకు చెడ్డ చెడ్డ అలవాట్లు, కొంతమందికి హ్యాబిట్స్ ఉంది. వాళ్ళ కన్ను చూపు బాగా ఉండదు. బైబిల్లో వాక్యం చెప్పిన ప్రకారం 1 John 2:15 వాక్య ప్రకారం నేత్రాశ, శరీరాశ, గర్వము, కలాత్య గ్రంథం 5:18-20 ప్రకారం అదే లిస్టే ఉంది. ఈ మాంసం ద్వారా, ఈ శరీరం ద్వారా వచ్చిన కోపము, వ్యభిచారము చాలా ఉంది, లిస్ట్ ఉంది, మీరు చదివి చూడండి. ఇవన్నీ మనం క్షమాపణ పొందుకోలేదే. మొదటి విషయం యేసు ప్రభు రక్తంలో నేను కడుగబడాలి. యేసయ్య రక్తంలో నేను కడుగబడాలి నా ఎలాగనా విశ్వాసం ద్వారా. బైబిల్లో క్లియర్ గా ఉంది, మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎఫెసీ గ్రంథ 2:1 నుండి 8 వరకు ఆయన కృప ద్వారా నాకు రక్షణ, కృపన ఆయన ప్రేమ ద్వారా నాకు రక్షణ. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తారు, ప్రేమిస్తారా కాదా అన నేను ఫ్రాంక్ గా చెప్తాను, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తారండి. నేను చెప్తాను ప్రేమించలేదు, ఆయన నన్ను ప్రేమించి నన్ను రక్షించారు. నేను 11th standard ఫస్ట్ ఇయర్, 10th ఫినిష్ అయింది, 11th జాయిన్ అయిపోతాను. అప్పుడు ఈ మధ్యలో దగ్గర చెప్పాలైతే 15-16 ఇయర్స్లో ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి నేను విన్నాను, కానీ సరిగా అర్థం చేసుకోలేదు. కానీ ప్రార్థన చేయని చెప్పినప్పుడు మోకరించినాను. మోకరించి వెంటనే నా నోట్లో వచ్చిన ఫస్ట్ ప్రేయర్, యేసయ్యా నన్ను క్షమించండి, నేను చేసిన తప్పులు ఒకటా చెప్తాను, అదన్నీ నా కళ్ళలో నాకు ముందు కనపడుతుంది. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, నేను చేయి ద్వారా చేసిన పాపములు క్షమించండి, నా కాలు ద్వారా చేసిన పాపం క్షమించండి, నా కన్ను ద్వారా చేసిన పాపం క్షమించండి, నా చెవి ద్వారా చేసిన పాపం క్షమించండి అని చెప్పి ఒకటి తర్వాత నేను క్షమించు, ఫర్గీవ్ మీ లార్డ్ అని ప్రార్థన చేసినప్పుడు నాలో ఒక భయంకరమైన నా మనసులో బరువు అలాగపోయింది. ఒక పాట పాడతారు ఇంగ్లీష్ లో, రోల్డ్ అవే ఎవరి సిన్స్ ఆఫ్ మై హార్ట్ రోల్డ్ అవే. నా లోపల పాపములన్నీ బయట వచ్చింది, పోయింది. ఫస్ట్ విషయం దేవుడి సన్నిధిలో మోకరించి పాపం ఒప్పుకో. మోకరించి మీరు వ్యక్తిగతంగా పోండి దేవుడి సన్నిధిలో. మోకరించిన నెక్స్ట్ మినిట్ ఇప్పుడు నాతోడు మోకరించండి, యేసయ్యా నన్ను క్షమించని చెప్పి
నా చేతి ద్వారా నా కాలు ద్వారా నా కన్ను ద్వారా సిందన ద్వారా నా తలంపు ద్వారా నేను చేసిన తప్పులని క్షమించండి అని ప్రార్థన చేయండి యేసయ్య తోడు. చాలా మందికి డౌట్, యేసయ్యకి చెవిలో వినపడుతుంది. అలాగల కాదు, మీరు ఎక్కడ మోకదో అక్కడ యేసుప్రభు వస్తారు. మీరు నమ్ముతారా కోదో యేసయ్య మీ పక్క నిలబడతారు. అడగండి, మీకు ఇవ్వబడుతుంది ఈ రక్షణ. ఈ రక్షణ పాపం మనం ఒప్పుకోవాలి. సామెతలో 18వ అధ్యాయంలో ఉంది, తన పాపం దాచిపెట్టకూడదు. సామెతలు 8వ అధ్యాయం 17-18లో ఉంది, పాపం దాచిపెట్టకూడదు. షుడ్ నాట్ హైడ్ యువర్ సెన్స్. ఇప్పుడు కొంతమందికి ఇష్టమైన పాపం, యో దావీదు చెప్తారు, నేను యవ్వనకాల పాపము నన్ను వెంబడి వస్తుంది. యవ్వన కాలంలో మనం చేసిన కొంచెం తప్పులు ఇప్పుడు వరకే వస్తుంది అనుకోండి, అప్పుడు స్టార్ట్ చేసిన తప్పు పెళ్లి చేసిన తర్వాత కూడా వెంబడి వస్తుంది. కొంతమందికి భార్యకో భర్తకో చెప్పరు, తల్లిదండ్రులకు చెప్పరు, కానీ అది ఇప్పుడు వరకు స్టిల్ ఫాలోయింగ్ దట్ సిన్. బైబిల్లో పాపం మమ్మల్ని వెంబడి వస్తుంది అయితే మీరు నంబర్స్ 23 ఈ బాలం ప్రవక్తకు చెప్తారు, మీ పాపము మీ ఇంటి గేట్ దగ్గర పడుకుని ఉంది, ఆదిగాండం ఉంది, మీ పాపము ఎముకలతోడు ఉంది. నా ప్రియులారా, మన పాపము మన వెంబడి వస్తుంది. సరే, ఈ పాపం నేను విడిచిపెట్టాలి, నన్ను విడిచిపెట్టలేదు, ఈ రోజు వరకు నేను ప్రయత్నం చేసినాను, ఏమి జరగలేదైతే యేసుప్రభు ఒక ఆలోచన చెప్తారు, ఇలాగ సైతాన్లో ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా తప్ప ఏం చేయదండి, పోదు. సో మన వెంబడి రాకుండా అడ్డం వేయాలైతే యేసయ్య మనకిచ్చిన వాక్యం అయితే మన చేతులు ఇచ్చిన బైబిల్ వాక్యం. బైబిల్ వాక్యం మీరు బాగా చదవండి, మీరు బాగా చదివే ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడతారు. ఇదిలో చాలా ప్రాముఖ్య విషయం, మొదటి విషయం, యేసయ్య నామం మనం పిలాలి. యేసయ్య నామంలో మనకు పరిశుద్ధం ఉంది. రెండు, ఆయన వాక్యంలో పరిశుద్ధం ఉంది. యోహాను 17:17 ఆయన నామంలో పరిశుద్ధం ఉందియా? ఒండు కొరతి మొదటి పత్రిక, కొరతి రాసిన 1వ అధ్యాయంలో 11వ వాక్యం యేసయ్య నామంలో కడుగబడండి ఉంది. మూడవ విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మీకు షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటైతే యేసుప్రభు రక్తం. యేసయ్య రక్తంలో మనకు విడుదల ఉంది. ఒక 7-8 విషయం ఉంది, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, మొదటి యోహాను 1వ వాక్యం 7వ వాక్యం ఇమీడియట్గా మీరు చెప్తారు. అదకు ముందు ఒక మధ్య ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, Ephesians 1:7, Colossians 1:14. Ephesians 1:7, Colossians 1:14 అలా ఉంది. యేసయ్య రక్తం ద్వారా మనకు పాప విమోచనం ఉంది. సో పాపం ఉంది, నాకు విమోచనం కావాలైతే ఫస్ట్ యేసయ్య రక్తమును నేను కడగబడాలి. పాప విమోచనం అయితే ఆ పాపం మన వెనక రాదు, నంబర్ 1. రెండు, చాలా ప్రాముఖ్యమైన విషయం, నేను ఇది ముందు చెప్పాను కదా, 1 యోహాను 1:7 శుద్ధీకరణం ఉంది. ఇంగ్లీష్లో క్లెన్సింగ్ నా శుద్ధీకరణం. పాత గ్రంథంలో ఈసోపును నన్ను శుద్ధీకరణం చేయండి. సో శుద్ధీకరణం అయితే బాగా గమనించండి, చాలామంది ఇల్లు మార్బుల్స్ ఉంది, ఇలా సిమెంట్ లేదా నార్మల్ టైల్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇదికి ముందు ఏమేమో చేసి కడుగుతారు, క్లీన్ అవుతుంది. కొంతమంది ఇంట్లో టీయో కాఫీయో పడిపోయినా అది పోవాలైతే కష్టం, కొంతమందికి కర్రీస్ పడిపోయినా అది పోవాలైతే కష్టం. వెంటనే చెప్తారు, లైజాల్ కొనుక్కోండి, లేదా షర్ప్ వేసుకోండి, లేదా ఆ సోప్ వేసుకోండి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అదిలోకి అడగండి. టీవీలో కూడా చూపిస్తారు, చేస్తా క్లీన్ అయిపోతుంది. వెంటనే అది ఏం చేయండి, అదిలో ఒక మన ఇంట్లో మాప్ ఉంది కదా, ఆ మాపే ఈ సోపు, ఆ మాప్లో మిక్స్ చేసి. సో యేసయ్య రక్తంలో నేను శుద్ధీకరణ చేయబడాలైతే మాపులో నేను కడగబడాలి. మాపులో మాపు అయితే ఈ సోపు,
ఇప్పుడు చాలా మందికి అర్థం అవలే. దావీదు చెప్తారు కీర్తన 51లో, ఈసొప్పులో నన్ను కడగండి, ఈసొప్పులో నన్ను కడగండినా నేను ఈసొప్పుకు పోవాలి. పాత గ్రంథం, మనకు పాత గ్రంథం అవసరం లేదు. న్యూ టెస్టమెంట్ ప్రకారం బై ఫెయిత్, ఆ ఈసొప్పు దా విశ్వాసం. ఏమండి? ఆ ఈసొప్పు దా విశ్వాసం. ఏసయ్యా, మీ రక్తం నన్ను కడగండి ప్రభువా, నా చేయి ద్వారా చేసిన పాపం కడగండి, నా కన్ను ద్వారా చేసిన పాపం కడగండి, నా కాలు ద్వారా చేసిన పాపం కడగండి అని చెప్పిన నెక్స్ట్ మినిట్ కడుగుతారు. మీరేం చేయాలి? యథార్థంగా చెప్పాలి దేవుడి దగ్గర, కన్ను ద్వారా నేను చేసినాను, చూడకుండా నేను చూసినాను, నా చేయి పాపం చేసింది, నా కాలు పాపం చేసపోయింది, నేను అబద్ధం, నా నాలుగాలో పాపం ఉంది, నా లిప్స్లో పాపం ఉంది, తెలిసి నేను పాపం చేస్తున్నాను, తెలియకుండా చేసిన చెప్పకూడదు, అబద్ధం, తెలిసి చేసిన నేను చేసాను ప్రభు, నన్ను క్షమించండి. ఆటోమేటిక్గా ఏసయ్య రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. రెండవ విషయం, మొదటి విషయం విమోచనం. విమోచనం అయితే ఫుల్గా మనకు విడుదలండి. రెండవ విషయం క్లెన్సింగ్. మూడవ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటైతే, ఈ మొదటి పేదలో బైబిల్లో ఉంది, మొదటి అధ్యాయం రెండవ వాక్యం చాలా ప్రాముఖ్యమైన విషయం బైబిల్లో ఉంది. మొదటి పేదలు మొదటి అధ్యాయం రెండవ వాక్యం, ఆ తర్వాత ఆ మొదటి పేదర్లో 19వ వర్స్ నాకు చాలా నచ్చిన వాక్యం అది. అమూల్యమైన రక్తం ఉంది. ఏమి రక్తం అండి? అమూల్యమైన రక్తం. క్రీస్తు రక్తం అమూల్యమైనది. ఆ రక్తంలో నేను కడగబడాలి. సరే, ఏసయ్య రక్తంలో అది అమూల్యమైన రక్తం ఉంది. ఆ రక్తంలో మీరు కడగబడినా మీ పాపం మాత్రం క్షమాపణం కాదు, మీ పాపమును విడుదల మాత్రం కాదు, మీ పాపం నుండి విమోచనం మాత్రం కాదు, మీ పాపము నుండి మనం చేసిన తప్పులన్నీ రక్షణ మాత్రం కాదు. చాలా ప్రాముఖ్యం, ఆ అమూల్యమైన రక్తం మిమ్మల్ని అమూల్యమైన వ్యక్తిగా మార్చుతుంది. నా ప్రియలారా, నా సహోదర సహోదరి, నా ఎవరిన తమ్ముడు తమ చెల్లి, మిమ్మల్ని అమూల్యమైన వ్యక్తిగా మారాలైతే, నేను ఇది చదవాలి అదన్నీ సైడ్లో పెట్టుకోండి, మీ చదువు ద్వారా, మీ జాబ్ ద్వారా, వ్యాపారం ద్వారా, నీ చేసిన పని ద్వారా మీరు అమూల్యమైన వ్యక్తిగా మారాలంటే చాలా సంవత్సరం పడుతుంది. కానీ ఏసయ్య రక్తంలో గడుగబడినా చాలా త్వరగా మీరు అమూల్యమైన వ్యక్తిగా మారిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, 16 వయసులో నేను రక్షణ పొందుకున్న ఏసయ్య రక్తంలో గడుగబడినాను. 18 ఇయర్స్లో నేను పెద్ద పెద్ద మీటింగ్లో వాక్యం చెప్పినానండి. ఈ మధ్యలో జరిగినది ఏసయ్య రక్తంలో కడుగు. రోజు నేను ఒక కార్యం చేసిన రహస్యం కూడా మీకు చెప్పాలి. నేను రక్షణ పొంది మోర్ దెన్ 30 ఇయర్స్ పైన అయింది, 33 సంవత్సరం పైన అయిపోయింది. రహస్యం చెప్తాను, అమూల్యమైన వ్యక్తిగా మార్చుతుంది. నేను ఆ వాక్యం చదివిన తర్వాత ఆ 11th స్టాండర్డ్ అప్పుడు నుండి కంటిన్యూస్గా ప్రార్థన చేసినాను. ఆ మొదటి పేదలు మొదటి అధ్యాయం 19వ వాక్యం 1918-1920 ప్రకారం, తెలుగులో కొంచెం డిఫరెంట్గా వస్తుంది, తమిళ్లో నా ఇంగ్లీష్లో 19 వస్తుంది. నన్ను అమూల్యంగా మార్చింది, రక్తంలో కడగండి కడగండి. ఎప్పుడు చెప్తాను మీ రక్తం నాడు కడిగిన, కన్ను కడగండి, కాలు కడగండి, ఎప్పుడు కడగండి కడగండి. ఏసే రక్తంలో వాష్ మీ బై యువర్ ప్రెషస్ బ్లడ్ జీసస్, వాష్ మీ బై ప్రెషస్ బ్లడ్ జీసస్, వాష్ మీ బై ప్రెషస్ బ్లడ్ ఆఫ్ యూ లార్డ్ జీసస్. ఎవ్రీడే ఐస్ టు ప్రే. ఆ ప్రార్థన చెయ్య చెయ్య 2 సంవత్సరంలో నన్ను ఒక ఉన్నతమైన స్థానం ఉంచినారు. తర్వాత చెప్పాలైతే 20 వయసు లోపల ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ నేను వాక్యం చెప్పకపోయినా, మాత్రం కాదు అర్భుత కార్యములు, ప్రవచన వరములు, స్వస్థత వరములు అన్నీ. అది మాత్రం కాదు, మంచి మంచి గొప్ప సేవకులతో నాకు సహవాసం దేవుడు ఇచ్చినారు. నాకు ఒక మంచి గౌరవం ఏమైనా పెద్ద పెద్ద సేవలు, ఇప్పుడు వాళ్ళ ప్రపంచంలో లేదు, ఆ సేవకులతో నాకు సహవాసం దేవుడు ఇచ్చినారు. ఆ సహవాసం ఎవరి ద్వారా? పరిశుద్ధుడు ఇచ్చింది. ఎదు ద్వారా? ఏసయ్య రక్తం ద్వారా. సో మూడో విషయం, ఏసయ్య రక్తం అమూల్యమైన రక్తం, రక్తంలో కడగబండి మిమ్మల్ని అమూల్యంగా మార్చుంది. నన్ను యారూ మర్యాద ఇవ్వలేదు, నాకు మర్యాద లేదు, నాకు ఎవరో రెస్పెక్ట్ లేదు, నేను ఏమి చేయాలి బ్రదర్ మీరు అడుగుతారు చాలా మంది. ఏసయ్య రక్తంలో గడగబడు, యూ విల్ బి ఎ సూపర్ మ్యాన్. దానియేలు 13వ అధ్యాయంలో ఉంది, 13:7-8లో, ఎవరెవరు ఏసయ్య సన్నిధిని నడిపిస్తారో వారు సూపర్ స్టారా మార్చుతారు. నెక్స్ట్ పాయింట్ అది వస్తాను. నాలుగో విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం ఫుల్లా చదువు. 9వ వాక్యం ఫుల్, 9వ అధ్యాయం ఫుల్లా చదవండి. అందులో 12 మొదటి చదివినప్పుడు 20లో ఉంది, నిబంధన రక్తంలో ఉంది. ఇదిగో
మన ప్రభువైన దేవుడు మీకు ఇచ్చిన నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తం కడగబడాలి. కడగబడినప్పుడు యేసయ్య రక్తం కింగా పేరు నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తం మీరు కడగబడినప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం జరుగుతుంది. ఏమిటైతే మన మనస్సాక్షి శుద్ధీకరణం చేయబడుతుంది. మనస్సాక్షి 9:14 ఉంది, హెబ్రీ 9:14. మనస్సాక్షి శుద్ధీకరణం చేయబడినా యూ కెన్ ప్రీచ్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ పెర్ఫార్మ్ మిరకిల్. మీ మనస్సాక్షి శుభ్రంగా మారిపోయినా మీ ద్వారా అద్భుత కార్యం జరగండి, మీ ద్వారా స్వస్థత జరుగు. సైతాన్ మిమ్మల్ని చూసినా భయపడి పారిపోం. మీకు తెలుసా అండి, సైతాన్ని మిమ్మల్ని చూసి పారిపోవాలా, అప్పు మిమ్మల్ని చూసి పారిపోవాలా, చెడ్డ చెడ్డ జనములు మిమ్మల్ని చూసి పారిపోవాలా, ఫ్రెండ్స్ పారిపోవాలైతే ఈ రక్తంలో మీరు మనస్సాక్షి కడగబడిన తర్వాత ఈవెన్ ద పీపుల్ డెవిల్ ఎవ్రీబడి కెన్ ట్రంబుల్ అట్ యూ. మీ రక్తం ఏసే రక్తం కడగబడ మిమ్మల్ని చూసినా కొంతమందికి భయం వస్తుంది. అది కొంతమంది దేవుని బిడ్డలను కొంచెం భయపడతారు, నార్మల్గా భయపడతారు. ఆ భయం ఎందుకు వస్తుంది అయితే ఏసయ్య రక్తం ద్వారా మీ మనస్సాక్షి కడగబడుతుంది. రక్తం కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా మీ మీద దిగి వస్తారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీరు ఇంకా చాలా సూపర్ మ్యాన్ మారిపోతారు. ఏసయ్య రక్తం ద్వారా నాలా విషయం మనస్సాక్షి శుద్ధి. మనస్సాక్షి శుద్ధీకరణ చేయబడిన తర్వాత ఆటోమేటిక్గా మీరు యేసు ప్రభు గురించి వాక్యం అందరికీ చెప్తారు. కొంతమంది మాత్రమే ఏసయ్య వాక్యం చెప్తారు. కారణం మనస్సాక్షి కడుగబడిన వాడు. ఏసయ్య రక్తం ద్వారా మనస్సాక్షిలో రక్తం కడుగబడిన వాడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మంచి పాట ఒకటి పాడతారు, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. సరే, ఇదిలో చాలామంది రక్తల పాప క్షమాపణ మాత్రమా అని ఇప్పుడు చాలామంది చెప్తారు, నాకు ఒక సమాధానమే లేదు, నెమ్మదియే లేదు. మీలో సమాధానం నెమ్మది లేదు, మీరు నేను లోన్లీగా ఫీల్ అవుతాను, ఐ ఫీల్ వెరీ లోన్లీ మీరు చెప్తారైతే మీకు యేసు ప్రభుకు సంబంధమే లేదు. ఎగ్జాక్ట్గా చెప్తాను, ఏసయ్య మీ లోపల లేదు. ఏసయ్య లోపల లేదు. ఏసయ్య మీ లోపల లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కొంతమంది రక్షణ పొందిన మనకు దేవుడిచ్చిన రక్షణ సంతోషం, ఆ రక్షణ సంతోషం మీలో లేదైతే యేసు ప్రభు మీ లోపల హృదయంలో లేదు. 23:26 సామెతలో ఉంది, నా కొడుకు నా మై సన్ గివ్ మీ యువర్ హార్ట్ ఉంది. యేసయ్యకి మీ హృదయం అర్పణం చేయి, ఆయన రక్తం ద్వారా కడుగబడండి. చాలా ప్రాముఖ్యమైన విషయం కొలొస్సీ గ్రంథం 1:18 18:19-20 తమిళ్ ఇంగ్లీష్లో ఉంది. కొలొస్సీ 1:20 చదివినప్పుడు అది ఒక మంచి 5వ విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసయ్య చిందిన రక్తంలో సమాధానం ఉంది, నెమ్మది ఉంది. యోహాను 14:27 దేవుడు చెప్తారు, యేసు ప్రభు నా సమాధానం మీకు ఇస్తా. ఈ ప్రపంచంలో రావాల్సిన సమాధానం కాదు, నా సమాధానం ఇస్తా, నెమ్మది శాంతి. యోహాను 16:24 ఉంది, నా సమాధానం మీకు ఇస్తా. నా ప్రియులారా, యేసయ్య రక్తం ద్వారా కడుగబడిన మనకు నెమ్మది. బైబిల్లో ఉంది, ఆయన సిలువలో చిందిన రక్తం ద్వారా మనకు సమాధానం. ఆయన చిలువలో చిందిన రక్తం ద్వారా సమాధానం, యేసయ్య రక్తం ద్వారా సమాధానం కూడా మీకు దేవుడు ఇస్తారండి. సమాధాన ప్రభువును చెప్తారు యేషయ 9:6. ఆ సమాధాన ప్రభు మీకు సమాధానం దయచేస్తారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ షాల్ గివ్ యూ పీస్ ఫర్ యువర్ బ్రోకెన్ హార్ట్. ఇప్పుడు కొంచెం సంఘంలో బ్యాప్టిజం గురించి కొంచెం రాంగ్ వేలో చెప్తారు. ఎలాగైతే కొంతమంది ఇప్పుడు 30, 40, 50 సంవత్సరాల వరకు బ్యాప్టిజం పొందుకోలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు. కారణం ఏమిటైతే బ్యాప్టిజం పొందకుండా మీరు తప్పే చేయకూడదు. సరే, బ్యాప్టిజం ఇప్పుడు ఈ డౌట్ ఉన్నప్పుడు మీరు వెంటనే పోయి ఆ పాస్టర్ అయ్యా పాస్టర్ గారు
మీరు బాప్టిజం పొందిన తర్వాత ఒక్క తప్పు కూడా ఇప్పుడు చేయలేదని అడిగింది. ఎవరిని అడిగినారా? అడగరు. నేను చెప్తాను, నేను సేవకుడిని. బాప్టిజం పొంది నేను ఒకే వారంలో సినిమా థియేటర్కి పోయినాను. అడుగుతారు, ఆశ్చర్యంగా ఉందియా? ఆశ్చర్యలా కాదు. బాప్టిజంకు పాప క్షమాపణకు సంబంధం లేదు. పాప క్షమాపణం వేరే, రక్షణ వేరే, బాప్టిజం వేరే. మీరు రక్షణ పొందకుండా దేవుడు తోరు ఒక నిబంధన మనం చేసుకోవాలి. ఒక నిబంధన చేయాలి. నిబంధన చేసి దేవుడి దగ్గర ఒక వాక్ ఇస్తాం. ఎందుకైతే నేను పాపముకు చచ్చిపోతాను, నీతి కోసం పరిశుద్ధత నేను పునరుద్ధరణ పొందుతానని చెప్పి నీళ్ళు మింగాలి. ఇదిదాన్ని బాప్టిజం. చాలామందికి ఏమైనా బాప్టిజం పొందకుండా పరలోకం వెళ్తారు. బాప్టిజం పొంది తప్పే చేయకుండా ఎవరు ఉండారో వాళ్ళు పరలోకం. బాప్టిజం పొంది ఒక చిన్న అబద్ధాలు చిన్న తప్పు చేసినా తప్పకుండా నరకం, బాధాళంకే పోవాలి. సో బాప్టిజం పొందకుండా తప్పు చేయకూడదు కాదు. బాప్టిజం తీసుకో. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా కొంచెం తప్పులు వస్తుంది. వచ్చినా కూడా దేవుడు సన్నిధి ఉపవాసం చేసి, ఏసయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను బాప్టిజం కూడా తప్పు చేసి నన్ను క్షమించండి. సోలిపోకూడదు, సోలిపోకూడదు, దేవుడి దగ్గర అడగండి. ద సింపుల్. సో కొంచెం సంఘంలో తప్పుగా చెప్తారు. ఇది దట్ ఈస్ రాంగ్ డాక్ట్రిన్స్ ఐఎమ్ టెల్లింగ్. బాప్టిజం పొందిన తర్వాత చాలా మంది పాపలు పడిపోయినారు. చాలా విభచారం చేసిన వారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు. బాప్టిజం పొంది నాకు తెలిసి బాప్టిజం పొందిన ఒక సేవకుని కొడుకు, ఆయన కూడా సంఘంలో సేవ చేయరు, వర్షిప్ చేస్తారు, ఆరాధన చేస్తారు, పాట పాడతారు. అప్పుడు టీవీలలో కూడా వచ్చినారు. ఏం చేశాం కదా, ఇంట్లో ఒక గొడవ వచ్చినప్పుడు కోపం వచ్చి తన సొంత బాబాయ్ కత్తి తీసి చంపేసినారు. జైల్లో పోయి 14 సంవత్సరం ఉండిపోయి ఇప్పుడు లేటెస్ట్ బయట వచ్చినారు. బాప్టిజం పొందినా అన్ని పోతుంది కాదు. ఏసయ్యారత్వం కడుగపడినా మీ మనసులో ఉన్న పాపములు దోషములు అన్నీ దేవుడు తీసివేస్తారు. కీర్తన 32 ఎబేసి గ్రంథం 2 అధ్యాయం చదవండి. క్లియర్ అవుద్ది. ఏసయ్య రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది? దూరంగా ఉన్న నన్ను ఏసయ్య దగ్గర తీసుకొస్తుంది. ఇది నెక్స్ట్. సమాధానం మాత్రం కాదు, యేసు ప్రభుతోడు నువ్వు కలిసి ఉండే. అది మాత్రం కాదు, నువ్వు బాప్టిజం తీసుకున్న ఒక ప్రెషస్ ఉంది. 2:10 ఎబేసి గ్రంథం 2:9-10 ఏసయ్య దేవుడు సరి సమానంగా కూర్చి ఆయనతో మాట్లాడు, మీకు ఒక అర్హత దేవుడు ఇస్తారు. బాప్టిజం నీవు తీసుకుండా మీ పాత జీవితం సమాధి ఏసయ్యతో సమానంగాను కూర్చుంటావు. ఎంత అమూల్యమైన, త్వరగా బాప్టిజం తీసుకో, లేచేయొద్దు, బాప్టిజం తీసుకోండి త్వరగా. నీళ్ళు బాప్టిజం ఉంది, నేను యేసు ప్రభుతో సమానంగా. మనకు చాలా మంది కాస్త ఇప్పుడు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని పిలిచి ఇవ్వరా, నేను నా ఇంట్లో వచ్చి నాతో మాట్లాడు, నాతో భోజనం చేయని పిలుస్తా, ఆయనతో మీరు సెల్ఫీ తీస్తారు, ఒక సెల్ఫీ తీస్తాను చెప్తారు. ఎందుకైతే ఆయనతో సమానంగా, అయ్యో ఆయనతో సమంగా కూర్చు. ఈ ప్రపంచంలో ఆర్డినరీ మ్యాన్ తోడే మనం అలాగో పిలిపి వచ్చి ఇలాగ ఒక స్థితి వచ్చినా మనం ఏమేమో మాట్లాడతాము, సెల్ఫీ అది ఇది చెప్తాము. పరలోక ఆకాశం భూమి అన్ని చింత మగా గొప్ప దేవుడు తోడు నువ్వు కూర్చాలి అని ఇష్టపడుతున్నారు. దేవుడు ఆయన రక్తం మీకు సిద్ధంగా ఉంది. ఈ సాయంత్రకాల సమయంలో అడగండి, ఏసయ్యా మీ రక్తం నన్ను కడుగు, నన్ను విడుదల చేయని అడుగు. ఈ క్షణమే మిమ్మల్ని విడుదల చేస్తుంది. బాప్టిజం ఈ రోజు తీసుకో. ఈ వాక్యం విన్న నెక్స్ట్ డే తీసుకో. లేట్ చేయవద్దు, డేట్ ఫిక్స్ చేయొద్దు. డేట్ ఫిక్స్ చేసినా చాలా కష్టం. దేవుడికి నువ్వు డేట్ ఫిక్స్ చేయకూడదు, దేవుడే నీకు డేట్ ఫిక్స్ చేయాలి. నేను చెప్తాను, ఈ వారంలో నువ్వు బాప్టిజం తీసుకో. పాస్టర్ గారు అడుగు, పాస్టర్ గారు ఎవరమే లేదు మా సంఘంలో, ఎవరు అవసరం లేదు, దేవదులు దిగి వస్తారు, బైబిల్లో ఉంది. ఒక పాపి మారు మనసు పొందకుండా పరలోకంలో సంతోషం, దేవదూతలకు సంతోషమా. మీరు బాప్టిజం తీసుకున్న రోజు దేవదూతలు, పరిశుద్ధుడు, దేవుడికి సంతోషం, ఆనందం. నెక్స్ట్ చాలా విషయం చూడండి. మొదటి విషయం ఏసయ్య రక్తం ద్వారా విమోచనం, 2 శుద్ధీకరణం, 3 చూసిన మనస్సాక్షి శుద్ధీకరణం చేయబడుతుంది, 4 సమాధానం, 5 ముందే చెప్పినాను అమూల్యమైన వ్యక్తిగా మార్చుతుంది. అది మాత్రం కాదు, ప్రకటన 12:10 ఉంది, ఏసయ్య రక్తంలో కడుగబడిన నువ్వు సైతాన్ని జయించి ఒక భయంకర పవర్ఫుల్ మ్యాన విమన మారిపోతావు. ఏసయ్య రక్తంలో అంత శక్తి ఉంది. నేను చెప్తాను ఎప్పుడు, దర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏసయ్య రక్తంలో కడుగపడాలి. ఏసయ్య రక్తం నేను ఏమి నానిపోవాలి. అంత పవర్ ఉంది ఏసయ్య రక్తంలో.
ఈ క్షణమే అడగండి, యేసయ్య మీ రక్తం నన్ను శుద్ధీకరణ చేయని అడగండి. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసయ్య రక్తం మన జీవితం. యేసయ్య బైబిల్ వాక్యం ఎంత ప్రాముఖ్యమో యేసయ్య రక్తం కూడా ప్రాముఖ్యం. ఇంకా మూడు విషయం ఉంది. ఎంత వాక్యం ప్రాముఖ్యమో యేసయ్య రక్తం ప్రాముఖ్యం. ఎంత యేసయ్య ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ అభిషేకం ప్రాముఖ్యం. అన్య భాష ప్రాముఖ్యం. ప్రవచన వనం ప్రాముఖ్యం. మొదటి కొరంది 12:5-10 చదివినప్పుడు బైబిల్లో ఉంది 9 రకాల వరములు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా అన్య భాష పొందినా మీ ఫ్యూచర్ మాత్రం కాదు, మీ మొహం కూడా మారిపోతుంది. నేను నల్లాండి, ఐఎమ్ ఎ బ్లాక్ మ్యాన్, బ్లాక్ బాయ్. నేను పుట్టినప్పుడే నా తాతయ్య చెప్పినారు, తల తిరిగి చంపే, నల్లగా పుట్టింది ఈ కొడుకు నన్ను. కానీ 16 వయసు వరకు నల్లావే. ఫేస్బుక్లో ఉంటాను చూడండి, 1980-90 ఇయర్స్లో పరిశుద్ధ అభిషేకం పొందిన దేవుడి శరణిలో నేను కూర్చి ప్రార్థన చెయ్య ఆయన ముఖ ప్రకాశం. నా ప్రియలారా, క్రీమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏ శరణిలో కూర్చు మీ ముఖం ప్రకాశం అవుతుంది. నీ బ్యూటీ లేదు అనుకోద్దు. కొంతమంది అద్దాలు చూసి నేను బ్యూటీగా లేదు, నన్ను ఎవరు చూస్తారు? నీకు నువ్వు బ్యూటీ కాదు, ఏసయ్యకు నువ్వు బ్యూటీ. ఏసయ్య చెప్తారు, నేను నచ్చినవరాను. ఏ కొడుకు, నా కూతురు, నచ్చినవరాను, నువ్వు నా కొడుకురా, నా రక్తంలో కడుగుపంటావరా, నా కొడుకురా. యోవాన్ 1:12 ప్రకారం నా కొడుకును, నా కూతురును. యు ఆర్ మై లవింగ్ స్వీట్ చైల్డ్. ఏసయ్య రక్తంలో ఎంత నెమ్మది ఉంది, శుద్ధీకరణ ఉంది, జయించే శక్తి. ఏసయ్య రక్తం, గొర్రపిల్ల రక్తంలో సైతాన్ని మనం ఏం చేయాలి, చంపాలి. రోమన్స్ 16:20 సైతాన్ మీ కాళ్ళ కింద నశించి వేస్తాడు దేవుడు. అప్రియలారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువ, సాయంత్రకాల సమయంలో మీ రక్తంలో నన్ను కడగండి, మమ్మల్ని కడగండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ మీరు కడిగి పవిత్రం చేయండి ప్రభా. మీ రక్తం ద్వారా సంపూర్ణమైన విడుదల ఉంది. ఈరోజే మీ రక్తంలో కడగండి, ఈ క్షణమే మీ రక్తంలో కడగండి. ఎవరెవరు ఇప్పుడు నాతోడు ప్రార్థన చేస్తారో మీ రక్త ప్రక్షణ ఇప్పుడే బిల్లల మీద దిగిరావాలి. ఏసయ్య మీ రక్త ప్రక్షణ ప్రతి ఒక్కరి మీద చల్లించండి ప్రభా. మీ రక్తమును కడగండి ప్రభా, శుద్ధీకరణ చేయండి, విమోచన దయచేయండి, అమలమైన వ్యక్తిగా మార్చండి ప్రభు. స్తోత్రం. విశ్వాసం దయచేయండి బిడ్డల ఆశ్రయించి. బ్యాప్టిజం కూడా ఎవరెవరు ఇప్పుడే రెడీగా అవుతారో బిడ్డల ప్రత్యేకంగా దీవించండి, ఆశ్రయించండి. మీ రక్తంలో మాకు ఇచ్చిన విడుదలకి స్తోత్రం, సంతోషం నెమ్మదికి స్తోత్రం, ప్రతి పాపం నుండి మీరు ఇచ్చిన విడుదలకి స్తోత్రం. ఆశీర్వదించండి ఏసయ్య నామంలో తండ్రి, ఆమేన్. ఏసయ్య రక్తం ద్వారా విడుదల ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, పాప విమోచన ఉంది. ఇప్పుడే ఈ ప్రార్థన అయిన తర్వాత కొంతసేపు రూముకు వెళ్ళి పర్సనల్గా మాట్లాడండి. ఏసయ్య మీ రక్తం నన్ను కడగండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. గాడ్ బ్లెస్ యూ.